మాట్లాడమంటే నాకు చాలా కష్టం ఉంది, ధైర్యం లేదు నాకు. అది ఇంతమంది ఎదురుగా అంటే నాకు అసలు ఏం తట్టట్లేదు ఏం మాట్లాడదు. స్క్రిప్ట్ ఉంటేనే నువ్వు మాట్లాడతాను అంటే నేను అస్సలు నమ్మను. నేను చాలాసార్లు చూశాను ఇంప్రాంప్టుగా నువ్వు మాట్లాడగలుగుతావు. సో రిక్వెస్టింగ్ టు తాతగారితో మీకు ఉండేటువంటి అనుబంధాన్ని ఒకసారి షేర్ చేసుకోండి. ఒకటి పని చేస్తే ఇంకోటి పని చేయదా? హలో హలో, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు సడన్గా తాతగారి గురించి మాట్లాడమంటే చాలా ఉందన్న, ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఏం చేయాలని నాకు తెలీదు. బట్ నాకు ఆయనలో ఇష్టమైన విషయం ఏంటంటే, ఆయన మన ఒక నటుడుగానే కాదు, ఆయనకి తెలియన చాలామందికి తెలియని ఒక సైడ్ ఉంది, అది ఒక హోమియోపతి డాక్టర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. ఆ రెండు ఆయనలో ఉన్నాయన్నమాట. సో హీస్ అ టోటల్ ఆల్రౌండర్. యాక్టింగ్ కాకుండా ఈ రెండు భాగాలు కూడా ఆయనలో ఉన్నట్టు ఎవరికి తెలియదు. సో మా తాతగారిలో నాకు నచ్చిన విషయం అంటే ఇది. థ్యాంక్ యూ. ఎస్, ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక హోమియోపాత్ డాక్టర్, అలాగే బోలెడంత సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఓకే, సో సారీ చిరంజీవి గారిని ఆ టైంకి అందుకునేలాగా సాగనంపేసి వస్తున్నాను. కానీ ఇక్కడ రెండు ఖాళీగా ఉన్న కుర్చీల్లో ఎవరిని కూర్చోబెట్టాలని ఆలోచిస్తే, నిర్మల అల్లు నిర్మల దయచేసి పైకి రావాల్సింది. సురేఖ సురేఖ